నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికలను కూటమి నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రశాంతంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతుతో కాలేజీ యాజమాన్యం కూటమి నాయకులు కలిసి ఎన్నికల నిర్వహణను చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. కమిటీ చైర్మన్ గా షేక్ మహబూబ్ బాషా, వైస్ చైర్మన్ గా షేక్ షాజిద్ లను ఎన్నుకున్నారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. పాఠశాల అభివృద్ధి కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం, ఉమ్మడి పార్టీ నాయకులు పాల్గొన్నారు. పర్యవేక్షించే తరగతి గదుల నిర్వహణ, రెండోది నిధుల వినియోగం. నిధులు అంటే మన బడికి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని నిధులు వస్తూ ఉంటాయి. బడికి అంటే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటికి కూడా రకరకాలైనటువంటి నిధులు పాఠశాలకు వస్తాయి. అవి వచ్చినటువంటివి ఏమొచ్చాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు, అవి ఎలా సద్వినియోగం చేస్తున్నారు అనేటటువంటి వాటన్నిటి మీద మీకు 2 పాయింట్. ఇంకా 3వది ఏంటంటే, ప్రభుత్వం అనేక రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెడుతుంది. ఉదాహరణకి మధ్యాహ్న భోజనం పెట్టాను, అదేవిధంగా స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా కిట్స్ ఇచ్చారు. ఇంటి వాళ్ళకి అందరికీ తెలుసు, పుస్తకాలు ఇచ్చాము, అదేవిధంగా బ్యాగ్స్ ఇచ్చాము, తర్వాత వాళ్ళకి షూస్ ఇచ్చాము, బెల్ట్లు ఇచ్చాము. ఇవన్నీ కూడా మీరు వాటి మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. ఎలా జరుగుతుంది, ఎలా ఇక్కడ నిర్వహిస్తున్నారు, ప్రజలకు అందరికి కూడా అంటే తల్లిదండ్రులకు అందరూ కూడా ఇది చేరుతున్నాయా లేదా అనేటటువంటి వాటి మీద, అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి వివిధ పథకాల మీద పర్యవేక్షణ పాఠశాల కమిటీకి ఉంటుంది. సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అదేవిధంగా వైస్ చైర్మన్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ 3 విషయాల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. వాటిని మీరు వాళ్ళని నిర్దేశి అడగవచ్చు, హెడ్ మాస్టర్ గారు కావచ్చు, మమ్మల్ని కావచ్చు, ఎవరినైనా కూడా మీరు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ధైర్యంగా వచ్చి అడగవచ్చు. మీకు ఆ పూర్తి హక్కు ఉంది కాబట్టి ఆ యొక్క హక్కును కల్పించడం కోసమే ఈ విద్యా కమిటీని ఈనాడు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ విద్యా కమిటీలో ప్రతి తరగతి నుంచి మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టుగా 3 సభ్యులు ఎన్నుకుంటారు. ఆ 3 సభ్యులు అదేవిధంగా ప్రతి తరగతిలో, ఇక్కడ 5 తరగతులు ఉన్నాయి కాబట్టి 15 మంది ఎన్నుకుంటారు. ఆ 15 మందుల నుంచి మరలా చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని ఎన్నుకుంటారు. వాళ్ళలో నుంచి ఎన్నుకున్న తర్వాత చైర్మన్ గారు ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క సమావేశాలు, అదేవిధంగా పాఠశాల జరిగేటటువంటి అనేక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా జాతీయ పండుగలు, అదేవిధంగా ఇక్కడ జరిగేటటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. స్పోర్ట్స్ కావచ్చు, నేషనల్ గేమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఈ కొత్త ప్రభుత్వం తల్లి దీవెన అనేటువంటి పథకాన్ని రేపు ఆగస్టు 15వ తేదీ ప్రవేశపెడుతుంది. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా వారి యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్లు చూడాలి. ప్రతి విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు వచ్చేటట్టుగా కూడా చూడవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళకి ఉంది. కాబట్టి ఏ విద్యార్థి కూడా బడికి రాకుండా ఇక్కడ సౌకర్యాలు పొందడానికి వీలు కాదు, వీలు లేదు. కాబట్టి ప్రతి విద్యార్థి ప్రతిదినం బడికి పంపవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది, అదేవిధంగా పాఠశాల విద్యా కమిటీ మీద కూడా ఉంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా అవగాహన చేసుకోవాలి. పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలి, మనకు మనమే అభివృద్ధి పరచుకోవాలి. ఈ అభివృద్ధి పరచుకోవడంలో మీ భాగస్వామ్యం ఉండాలి. ఆ భాగస్వామ్యం కల్పించడం కోసమే ఈనాడు ఈ యొక్క పాఠశాల విద్యా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి, తెలుసుకోవాలి. ఈ పాఠశాల విద్యా కమిటీలో ముఖ్యంగా మన హెడ్ మాస్టర్ గారు కన్వీనర్గా ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అదేవిధంగా పాఠశాలలో జరిగేటటువంటి మధ్యాహ్న భోజనం, అందులో ఏదైనా మీకు లోపం కావచ్చు, లేదంటే దానిలో ఏవైనా మీకు మార్పులు కావచ్చు వచ్చినప్పుడు మీరు వెంటనే స్పందించి మీ యొక్క సమస్యను తెలియజేసుకోవచ్చు. కమిటీ ద్వారా తెలియజేయవచ్చు, అదేవిధంగా డైరెక్ట్గా మీరు సభ్యులు వచ్చేసి తెలియజేయవచ్చు. అదేవిధంగా మీకు ప్రతి ఒక్కరికి మేము ఏర్పాటు చేస్తున్నాము రకరకాలైనటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు. ఉదాహరణకు ఈనాడు మన బడి మన భవిష్యత్తు,
అంటే మన విద్యార్థులు అందరూ కూడా సౌకర్యప్రదంగా కూర్చోవడానికి ఒక బెంచెస్ కావాలి. మన పిల్లలు ఒక టాయిలెట్కి వెళ్ళాలంటే మంచి ఆధునికమైన టాయిలెట్స్ ఉండాలి. చిన్నపిల్లల వయసు నుంచి చిన్న వయసు నుంచే వాళ్ళు ఒక సత్ పౌరులుగా ఎదగాలి అని అంటే వాళ్ళకి మంచి మంచి లక్షణాలు భాష అందిస్తుంది. ఆ అందించాలంటే తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, తగినటువంటి అమెనిటీస్, తగినటువంటి సౌకర్యాలు కల్పించవలసినటువంటి బాధ్యత మీ మీద, మన ప్రభుత్వం మీద, మనందరి మీద ఉంది. కాబట్టి ఆ యొక్క బిడ్డలకు మనం సరైనటువంటి సంస్కారాన్ని ఇచ్చినట్లయితే సమాజం బాగుపడుతుంది, కుటుంబాలు బాగుపడతాయి, తద్వారా దేశ అభివృద్ధి కూడా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించుకొని మన బడుల్ని మనమే బాగు చేసుకుందాం, మన పాఠశాల మనమే తీర్చిదిద్దుకుందాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.